ग्राम पंचायत पुलमरे एलक्षन भाग महिला हारती स्वागत पल तुम्हारे शिशु नमस्क धन्यवाद सभा सत्यनारायण सरपंच प्रभाकर जेडपी वैस चैरम संगारे मजी सरपंच नरसन नवीन गार मन एमपीटीसी बारू गार ग्राम पंचायत सभ्यु ग्राम पेद मंडल नायक मंडल सरपंच मंडल एमपीटीसी अंदर की महिला सोदर अंदर की पेर पेरना धन्यवाद युवक जो चूस्टे जोश रेप 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 जनवरी महिला 400 रूपये सिलेंडर 1200 रूपये सिलेंडर 400 रूपये के मुसलमान पिंचन 2500 को ఒంటరి వేల పించి 2500 కు 2000 రూపాయలు పించి 5000 కు వస్తది ఈ రోజు రైతు బీమా ఎట్లా వస్తుందో మన రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు ఇంట్లో ఉన్న వారికి కేసీఆర్ బీమా అని చెప్పి 5 లక్షల బీమా గిడ ఇవ్వడం జరుగుతుంది జనవరి నుంచి అని తెలియజేస్తాను సోదరులారా మీరందరూ ఆలోచన చేయాలి ఇల్లు లేని వారికి తప్పకుండా 75 గజాల చొప్పున ఇల్లిచ్చి 3 లక్షల రూపాయలు గృహలక్ష్మి వర్తింపజేస్తామని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాం మనకు సన్న బియ్యం ఇస్తామన్న దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నాం కాబట్టి మీరందరూ దయచేసి ఇంకా చాలా గ్రామాలే పటంజల మండలంలో మీరందరూ 30వ తారీఖు నాడు కారు గుర్తుపైన ఓటేసి భారీ మెజారిటీతో గెలిపియండి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు గండిసిన క్రమశిక్షణతో ఈ జోషుల క్రమశిక్షణతో మహిళలతోటి రుజులతోటి యువకులతోటి యువతులతోటి క్రమశిక్షణతో ప్రభుత్వం చేసిన పథకాలను వివరించి 30వ తారీఖు నాడు ఓట్లు వేయించి 3వ తారీఖు నాడు దబ్బలిస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్వే బుల్లెట్ దిగిందని చూసుకోవాలి క్రమశిక్షణతోటి క్రమశిక్షణతోటి బిఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ అంటే క్రమశిక్షణ సిద్ధాంతాలు కలిగిన వ్యక్తులు మనం అభివృద్ధిలో ముందు వరుసలు ఉంటాం చెప్పిన మాట తప్ప ఇచ్చిన మాట తప్ప మడమే దిప్పం ఏ అభివృద్ధి చెప్తా ఉన్నా ఆ అభివృద్ధిని తప్పకుండా ఈ కాజిపల్లి గ్రామ పంచాయతీని ఇంకా చేసిన పనులు తక్కువ ఎక్కువ ఉన్నాయి ఇంకా చేసే పనులు గిట్ల ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను మనమందరము ఈ 30వ తారీఖు కోడ్ అయిపోయిన తర్వాత ఏమేం సమస్యలు ఉన్నాయో చూసుకొని అధికార యంత్రాంగాన్ని కూసబెట్టి రోడ్లు కానీ డ్రైన్లు కానీ వాటర్ కానీ ఎటువంటి సమస్య ఉన్నా తప్పకుండా పరిష్కరిస్తామని మీ అందరికీ మాట ఇస్తున్నాం సోదరులారా బ్రహ్మాండమైన విజయంతో విజయోత్సవాల్లో పాల్గొని ముందుకు సాగామని తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే శివాలయం రావాలంటా ఉన్నాడు జనవరిలో మంచి రోజు చూసుకొని శివాలయానికి కొబ్బరికాయ పెట్టి స్టార్ట్ చేశామని మీ అందరికీ మాట ఇస్తున్నాం సోదరులారా అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్తే పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా కారు జోరు కనిపిస్తుంది జిన్నారం మండలంలో భారీ మెజారిటీ ఇవ్వబోతున్నామని చెప్పి గ్రామాల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు గూడెం మైపాల్ రెడ్డి పర్యటన అయితే ముగిసిందనుకోవచ్చు కాజుపల్లి గ్రామంలో ఉన్నాం చాలామంది బీఆర్ఎస్ నాయకులు సర్పంచ్తో పాటు చాలామంది నాయకులు కార్యకర్తలు కనిపిస్తున్నారు జోష్ కనిపిస్తూ ఉంది ఈరోజు గూడెం మైపాల్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు సాధారణంగా పట్టణాల్లోనూ నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఇలాంటి స్వాగతం మైపాల్ రెడ్డికి కనిపిస్తూ ఉంటుంది కానీ ఈరోజు కాజుపల్లి గ్రామంలో కూడా మరొకసారి అది రిపీట్ అయింది మనతో పాటు సర్పంచ్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నా భారీ మెజారిటీ వస్తుందని మీరు చెప్తూ ఉన్నారు మీ గ్రామంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఎమ్మెల్యే గారికి చెప్పే ప్రయత్నం చేశారు మా గ్రామంలో అభివృద్ధి సమస్య అనేది ఏం లేదు అభివృద్ధి మా ఎమ్మెల్యే గారు వచ్చినాక చాలా బాగా చేశారు ప్రజల ముంగట ప్రజలు ఇప్పుడు ఇవాళ చూసినట్టయితే తండోపతండాలుగా మా గ్రామ ప్రజలందరూ మా ప్రియతమ నాయకుడు గూడెం మైపాల్ రెడ్డి గారిని స్వాగతం పలుకుతూ ఈరోజు మేము ఈ గడిచిన 5 సంవత్సరాలల్లో 8 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి పదంలో మేము నడిపించిన మాట వాస్తవమే ఎందుకంటే మా గ్రామ ప్రజలందరూ కూడా చెప్పినప్పుడు అంగీకరించారు ఇక ముందు కూడా మా మైపాల్ రెడ్డి గారికి మా గ్రామం నుంచి భారీ మెజార్టీ ఇచ్చి ఇంకా అభివృద్ధి చెందే విధంగా
అన్న తోడ్పడతానని కూడా మాట ఇచ్చిండు. అలాగే మాకు ఇవాళ ఇడ అన్నగారు ఒక ఫంక్షన్ హాల్ కూడా మాట ఇచ్చిండు, టెంపుల్స్ మాట ఇచ్చిండు. అలాగే మాకు ఏదైతే సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ వారికి మా విలేజర్స్ చాలామంది ఉద్యోగానికి వెళ్తూ ఉన్నారు, దానికి సీసీ రోడ్ లేదని ఒక మాట చెప్పంగానే జనవరిలోనే స్టార్ట్ చేస్తా అని మాట ఇచ్చిండు. అలాంటి అభివృద్ధి చేసే నాయకుడు కావాలని మా గ్రామం అంతా కోరుకుంటూ భారీ మెజార్టీ ఇస్తారని కూడా మా గ్రామ ప్రజల తరఫున నేను చెప్తా ఉన్నా. ఇంతకుముందు ఒకటి రెండు పార్టీల మధ్య పోటీ ఉండేది, ఇప్పుడు మీరు చూస్తున్నారు అభ్యర్థులు విరిగిపోయారు, నాలుగైదు పార్టీలు అయినాయి, ఎట్లా కాజీపల్లి ప్రజలు ఏం కోరుకుంటూ ఉన్నారు? అయితే విషయం ఏంటంటే కాజీపల్లి ప్రజలు ఏం కోరుతున్నారు అంటే మాకు ఒకటి కలిసి వచ్చింది, ఎమ్మెల్యే గారు గెలవడము, మాకు అభివృద్ధి జరగడము, సెకండ్సారి గెలవడము, మాకు అభివృద్ధి జరగడము, మూడోసారి 30వ తారీఖు ఎలక్షన్స్ వస్తున్నాయి, 3వ తారీఖు కౌంటింగ్ ఉంది, ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే 50 నుంచి 60 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నాడు, 2700 ఓట్లు ఉన్నాయి, 1800 ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి, మా యువకులు మహిళలు అందరూ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భారీ మెజార్టీని ఇస్తారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మాట అంటే మడమ తిప్పని వ్యక్తి మైపాల్ రెడ్డి, ఇలా 1 గంట రాత్రి పోయినా కలెక్టర్తో పని ఉంటే కలెక్టర్ 1 గంట రాత్రికి పని చేసి పెడతాడు. కార్యకర్తలు ఆ విధంగా మేము డబ్బు కానీ ఇంకో రకంగా కానీ మా సర్పంచ్ గారు ఆధ్వర్యంలో, మరి మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతూ ఉంది. కాజీపల్లి లేఅవుట్ల విషయంలో కానీ, పర్మిషన్ల విషయంలో కానీ, సీసీ రోడ్లు కానీ, హాస్పిటల్ కానీ, 108 అంబులెన్స్ ఇప్పించిండు, ట్రాక్టర్ ఇప్పించిండు మాకు, సీసీ రోడ్లు అయినాయి, 181 కాలనీలో సీసీ రోడ్లు పెట్టించిండు 40 లక్షల రూపాయలు మా ఎంపీటీసీ గారు అందరి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన, రేపు కూడా 5 ఏండ్లలో బ్రహ్మాండమైన కాజీపల్లిని బ్రహ్మాండమైన అందరం టీఆర్ఎస్ కార్యకర్తలం అందరం కలిసి అభివృద్ధి పదంలో నడుపుతామని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మనతో పాటు స్థానిక ఎంపీటీసీ ఉన్నారు భార్గవ్, రీసెంట్గానే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు, అంటే చాలామంది యువకులు కనిపిస్తున్నారు, జోష్ కనపడింది, అంటే టౌన్లోనో లేకపోతే నియోజకవర్గ కేంద్రంలోనో ఇంత భారీ ఎత్తున స్వాగతాలు ఉంటాయి. ఈరోజు మీ సర్పంచ్ గారు మీ అందరి ఆధ్వర్యంలో నిలబడి ఒక మంచి స్వాగతం పలికారు మైపాల్ రెడ్డి గారికి. ఈరోజు మా యువకులను చూస్తుంటే మా పెద్ద మనుషుల సహకారం మా సర్పంచ్ గారిది అయితేనేంది, మా మాజీ సర్పంచ్ నరసింహ తాత గారిది అయితేనేంది, ఇంకా మాజీ సర్పంచ్లది, మా ప్రస్తుత వార్డు సభ్యుల సహకారంతో, మా యూత్ వింగ్ సహకారంతో ప్రతి ఒక్క యువకులు ఈరోజు ఉత్సాహం చూస్తుంటే ఇది ఒక విజయోత్సవ ర్యాలీ లాగా ఉంది, కానీ ఇది ఒక ప్రచారం లేక లేదు, ఇది ఒక విజయోత్సవం ర్యాలీ లాగా ఉంది. ఎమ్మెల్యే గారు 30 తారీఖు అందరు కారు గుర్తుకేయడానికి సిద్ధంగా ఉన్నారు, 3వ తారీఖు పడాన్చేర్ నియోజకవర్గం మొత్తం గులాబీమయమైంది ఖాయము. యువకుల ఉత్సాహం చూస్తుంటే ఈరోజు ఎప్పుడు వస్తుంది ఆ 30 తారీఖు, ఎప్పుడు 30 తారీఖు 7 గంటలకు వేచి చూద్దామని కూడా ఈరోజు ప్రజలందరూ, యువకులు, వృద్ధులు, పెద్ద మనుషులందరూ వేచి చూస్తున్నారు. అంటే మీరు వారం రోజుల క్రితం ఒక మాట చెప్పారు, జిన్నారం మండలంలో ఇతర పార్టీల కన్నా గూడెం మైపాల్ రెడ్డి వన్ సైడ్ ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు, ఇతర పార్టీలకు పెద్దగా ఏం లేదని చెప్తున్నారు, దాని మీదే కంటిన్యూ అవుతూ ఉన్నారు, ఆ స్టాండ్ మీద ఉండబోతున్నారు? 100% అదే స్టాండ్ మీద ఈరోజు ఉన్నాం. నేను ఒక పార్టీ పేరు చెప్పినా ఈరోజు నామరూపాలు లేకుండా అయింది మా కాజీపల్లిలో. ఈరోజు మాకు ఇంకో పార్టీ పోటీ అనేది ఒక పోటీ అనేది అందరికి సహజం, అందరు ఎవరైనా నిలబడతారు, పోటీ అనేది ఉంటుంది. పోటీలో మాకు భారీ మెజార్టీ మా కాజీపల్లి గ్రామ ప్రజలందరూ మాకు ఆశీర్వదించడానికి, ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించడానికి తాము తామే అభ్యర్థిగా అనుకొని ఈరోజు మా ప్రజలందరూ కష్టపడుతుంటే ఈరోజు చూస్తే మీరు తండోపతండాలుగా ఒక సర్పంచ్ అనే స్థాయి మర్చిపోయి సర్పంచ్ కూడా ప్రజల్లోకి వెళ్ళి ఎంత ఉత్సాహంగా ప్రజల యువతను చేస్తుర్రో మా మాజీ సర్పంచులు అయితేనేమి, మా వార్డు సభ్యులు అయితేనేది చూస్తే ఈరోజు అందరు ఎమ్మెల్యేలుగా భావించి, ఎమ్మెల్యే మేమే అనే అభ్యర్థి అని భావించి ప్రజలందరూ ఈరోజు ఉత్సాహం చూస్తుంటే ఎమ్మెల్యే గారు గెలుపు సునాయాసం అయిపోయింది, ఓన్లీ మెజార్టీ కోసమే అందరూ వేచి చూస్తున్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అంటే చాలామంది చెప్తున్న మాట నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నానన్న, ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే ఎవరిని పట్టించుకోడు, కేవలం ఎన్నికలు వచ్చినాయి కాబట్టి గ్రామస్థాయిలో ప్రతి వ్యక్తిని పేరు పెట్టి పలకరిస్తూ ఆయన అవసరం కోసం వస్తున్నాడు అనేది కాంగ్రెస్ నాయకులతో పాటు ఇతర పార్టీల వాళ్ళు చేస్తున్న ఆరోపణ, మీ ఎవరిని పట్టించుకోరా అన్నా? ఇప్పుడు వాళ్ళకు ఎలక్షన్లో 4 సంవత్సరాలు వండుకొని 5వ సంవత్సరం లేచేటోళ్ళు వాళ్ళు, ఎమ్మెల్యే నిత్యం ప్రజల మధ్యలో ఉండి 6 గంటల నుంచి జిన్నారం మండలంలో ప్రతి వారంలో మీరు న్యూస్ ఆర్టికల్లో చూస్తే ఏంది, ప్రతి వారంలో 4 రోజులు జిన్నారం మండలిని పర్యటిస్తారన్న, పొద్దున వచ్చిపోతే సాయంత్రం వస్తాడు, సాయంత్రం వచ్చిపోతే కూడా నైట్ రమ్మంటే కూడా 3-3 సార్లు తిరిగే సత్తా మా ఓన్లీ ఎమ్మెల్యే గారికే ఉంది. మా ఎమ్మెల్యే గారు కూడా ఒక యువకుడుగానే మేము అందరం చూస్తూ ఉన్నాం, ఆయన దగ్గర యువరక్తమే ఉన్నట్టు, యువ ఉత్తేజంలాగా అంత మాకనే ఎక్కువ స్పీడ్ ఎమ్మెల్యే గారే ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మా ఎమ్మెల్యే గారు 24 అవర్స్ అవైలబుల్ ఉంటారండి, మా ఓన్లీ 12 అవర్స్ అనుకోవద్దు,
అవసరమైతే మాకేదన అవసరం పడింది ఫోన్ చేస్తే కూడా ఎనీ టైం ఆయన అవైలబుల్ చెప్పు శ్రవణ్ ఏం కావాలి అన్న పని ఉందంటే రా వచ్చేసి ఏం వచ్చేసి అట్లా పనులు చేయించుకున్నాము మా ఊరి గ్రామాన్ని ఈరోజు అభివృద్ధి చేయించుకుంటున్నాము రేపు కూడా చేయించుకుంటాము మేము ఎంపీటీసీ గారు అన్నట్టుగా మేము మెజారిటీయే చూస్తున్నాం గెలిచేది కన్ఫర్మ్ మెజారిటీ ఎంత వస్తుంది ఎన్ని లక్షలల్లో వస్తుంది అనేదే మేము చూస్తున్నాం అంటే ఒక ఫంక్షన్ హాల్ కూడా కట్టిస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు మీరందరూ గెలిచిన తర్వాత గట్టిగా పోరాడాలి మరి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా పోరాడవలసిన అవసరం లేదు ఒక్క నిమిషం పోరాడవలసిన అవసరం లేదు ఒక్కసారి గుర్తు చేస్తే చాలు నీకు ఇదే ఇదే నెలలో ఇదే సంవత్సరంలో మళ్ళీ నీకు ఫంక్షన్ హాల్కు ఇనాగరేషన్కు నిన్ను పిలుస్తాం ఫంక్షన్ హాల్ ఒకటి 75 గజాల ప్లాట్ కూడా ప్రతి కుటుంబానికి ఇప్పించే బాధ్యత మేమందరం తీసుకుంటాము అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మైపాల్ రెడ్డి గారికి ఒక హ్యాట్రిక్ ఎమ్మెల్యేకి ఇంతమంది జనాలు వచ్చిన కారణం ఏంటంటే అభివృద్ధి ఈ కాజీపల్లి జిన్నారం మండలం ఒక నంబర్ వన్ స్థాయిలో ఉందంటే మైపాల్ రెడ్డి అన్న వల్ల సహకారం వల్లనే ప్రతి ఊరు ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి బస్సు కూడా ఏమంటారు మనం సాంపేస్తాము ఉంట కదా సీసీ రోడ్లు ఇచ్చి మహిళలకు చాలా మంచి పని చేసిండు అభివృద్ధి ఈరోజు మళ్ళీ ఆయనను గెలిపిస్తుంది హ్యాట్రిక్ ఎమ్మెల్యే అంటున్నా ఆయన మంత్రి కూడా చేస్తారని నేను కోరుకుంటున్నా నా ఒకటే కాదు అందరు కూడా మంత్రి కావాలని కోరుకుంటున్నారు అయితే చివరిగా మా సీనియర్ నాయకులను ఏకం చేసి నాకు సహకారం మా ఎంపీటీసీ మా ఉప సర్పంచ్ వార్డు మెంబర్ అందరితోటి మమేకమయ్యి అందరు కలిసిమెలిసి ఉండి ఈ 30 తారీఖు నాడు ఏళ్ళ మీద ఇంకు జిఎంఆర్ గెలుపు కేజీపీ నుంచి వెళ్ళి మెజార్టీ పిలుపు మరి ఇంకోసారి మూడోసారి 30 తారీఖు రోజు భారీ మెజార్టీ ఇస్తాం పొటన్సరు కాన్సెన్స్ నుంచి గులాబీ జాండ ఎగరబోతుంది అన్న కూడా త్వరలోనే రెవెన్యూ శాఖ మంత్రి కానీ పంచాయతీరాజ్ మినిస్టర్ కానీ ఖచ్చితంగా కావచ్చు శాఖలు శాఖలు కూడా మీరు ముందే చెప్తున్నారు సంతోషం అండ్ చివరిగా మీ అందరికీ విద్యార్థులు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒక బస్సు రూట్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి మనం అందరికీ తెలుసు అది సమస్య ఉంది దాని మీద కూడా ఒక హామీ తీసుకుంటారా ఎమ్మెల్యే గారి దగ్గర చివరిగా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ హామీ ఇచ్చారు డిఎం గారితో మాట్లాడి గెలిచిన 5-6 రోజుల తర్వాతనే ఎమ్మెల్యే గారు స్వయాన డిపో దగ్గరికి వెళ్ళి మాట్లాడి మన బస్సు కూడా వేపిస్తాను కూడా మాట ఇవ్వడం జరిగింది మొత్తం 30 తారీఖు రోజు నియోజకవర్గ ప్రజలతో పాటు మా కాజీపల్లి గ్రామ ప్రజల చేతికి మొత్తం ఇంకు 3వ తారీఖు మొత్తం పడాంచేరి నియోజకవర్గం అంతా పింక్ అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మాకు 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 దావత్ ఇస్తారా 4వ తారీఖు ఒకవేళ మీ ఎమ్మెల్యే గెలిస్తే 100% ఇస్తాం మేమే పిలిచిస్తాం దావత్ ఏ స్టార్ హోటల్ కావాలంటే ఆ స్టార్ హోటల్ న్యూస్ 16 కి ఇచ్చేస్తాం మేమంతా మా ఇంట్లో ఇస్తాం సో ఇది ఓవరాల్ గా కాజీపల్లి గ్రామంలో అయితే బీఆర్ఎస్ కార్యకర్తల జోష్ని మనం ఆపలేనట్టుగా ఉంది కేవలం మేము మెజారిటీ కోసమే కొట్లాడుతున్నామని చెప్పి ఇక్కడ నాయకులంతా చెప్తున్నారు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ తీర్చడానికి మా ఎమ్మెల్యే ముందుకొచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఆ సమస్యలు కూడా రాబోయే రోజుల్లో తీరబోతున్నాయి అని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులంతా చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ 16 కాజీపల్లి గ్రామం